చివరిగా రాజకీయాల్లో మీరు వచ్చారు, చార్టెడ్ అకౌంట్గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో, రాజశేఖర రెడ్డి కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నారు, అన్నిటిల్లో మీరు భాగస్వాములుగా ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఉన్నారు, ఏంటి ఎండ్ గోల్ ఏంటి? ఈ జీవితకాలం అంతా కూడా వయస్ గారి కుటుంబంతోనే నేను ఉంటాను. నా తదనంతరం కూడా నా డాటర్ కానీ నా గ్రాండ్ సన్ కానీ ఆ కుటుంబంతోనే ఉంటాం. కష్టమైనా నష్టమైనా పడినా పడకపోయినా, కష్టమైనా నష్టమైనా మా కుటుంబం, నేనే కాదు నా డాటర్ నా గ్రాండ్ సన్ కుటుంబం మొత్తాన్ని, మీ భవిష్యత్ కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి లాయలిస్టులుగా పెడుతున్నారు. అది ఇది ఈరోజు వచ్చినటువంటి రిలేషన్షిప్ కాదు, అది మా మామగారి దగ్గర నుంచి కూడా రిలేషన్షిప్. అంటే మా మామగారు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆయన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారితో ఆయనకి అనుబంధం ఉండేది. ఆ అనుబంధం అదే రకంగా నా వైఫ్ తర్వాత నేను, నా డాటరు అలాగే కంటిన్యూ. సో మీరు జగన్మోహన్ రెడ్డితో లేకపోతే ఆ వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరుస్తూనే మీరు మోదీతో, బీజేపీతో కూడా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఆర్బీఐ గవర్నర్ కోసం మీరు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు, నిజమేనా? నన్ను మొట్టమొదటిగా టీటీడీ బోర్డు మెంబర్ చేసింది, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో డైరెక్టర్గా చేసింది. ఆ రెండు టర్మ్స్ తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నన్ను అడిగారు, నీకేం కావాలా నన్నని. సార్ నన్ను రిజర్వ్ బ్యాంక్కి పంపించండి డైరెక్టర్గా అని అన్నాను. ఆయన ఇమ్మీడియట్గా రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా రికమెండ్ చేసి ఆల్మోస్ట్ నా నేమ్ కూడా ఫైనలైజ్ అయింది. ఆ తర్వాత ఆయన చనిపోవడం, కేసులు రావడం, ఇంతా తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీ అందరికీ కూడా తెలుసు. అప్పట్లో నేను రాజకీయాల్లో లేను, నేను అదే రకంగా ప్లానింగ్ కమిషన్కి వెళ్ళాలన్నటువంటిది నా ఉద్దేశం. అదే నేను రాజశేఖర రెడ్డి గారికి కూడా చెప్పాను, నేను సార్ నన్ను ప్లానింగ్ కమిషన్కి పంపించండి. అప్పట్లో ప్లానింగ్ కమిషన్ ఉండింది, ముందు ఆర్బీఐ చెయ్యి ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్కి పంపిస్తానన్నారు. తర్వాత దారి మారిపోయింది, రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, రేపు పార్లమెంట్ లోక్సభ గెలిస్తే లోక్సభ అవుతారు, లోక్సభ అయిన తర్వాత ఏం చేయాలని, మంత్రి కావాలనా, ఆర్బీఐలో డైరెక్టర్ ఆర్ గవర్నరా, లేకపోతే ప్లానింగ్ కమిషన్కి వెళ్ళాలనా, లేదు అనుకుంటే ఇంకా కొత్త ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? మంత్రి అయ్యేటటువంటి అవకాశమే లేదు, ఎందుకంటే మేము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములం కాదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారిని, మా అధ్యక్షుల వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు నన్ను గవర్నర్గా, నా రిటైర్మెంట్ తర్వాత నన్ను గవర్నర్గా పంపించండి అని. స్టేట్ గవర్నర్, ఏదో ఒక స్టేట్ గవర్నర్గా పంపించండి అని ఆయన రికమెండ్ చేస్తే నేను గవర్నర్ అవుతాను. ఓకే, సో దట్ ఈస్ మీ ఫైనల్ గోల్, అది గవర్నర్ అంటే. ఇప్పుడు 2024లో పోటీ చేస్తున్నాను, నేను పోటీ చేస్తానని నేను అనుకోలేదు, అధ్యక్షుల వారు చేయమన్నారు చేస్తున్నాను. రేపు 2029లో పోటీ చేయనని అంటే పోటీ చేస్తాను, లేదు గవర్నర్గా పంపిస్తానని అంటే ఆయన ఏం చెప్తే. చివరి ఎలక్షన్ అని చెప్పి అనుకోవటానికి లేదు నెల్లూరు వాళ్ళకి? లేదు. ఓకే, సో మా అధ్యక్షుల వారు పోటీ చేయమంటే మళ్ళీ పోటీ చేస్తాను. సో నెల్లూరులో మీరు గెలిచారనుకోండి, మీరు ఆ నెల్లూరు ప్రజలకు సేవ చేస్తారా, మీ కూతురు సేవ చేస్తారా? అక్కడ ప్రజలకి ప్రజాసేవ అన్నటువంటిది నాకు ఒక, అది అదొక వృత్తి, ప్రవృత్తిగా భావిస్తాను నేను. దానిలో ఉన్నటువంటి ఆనందం దేంట్లో కూడా ఉండదు. నాకు ఒక వ్యాపారం కూడా లేదు, ఏ యావిగేషన్ లేదు. చేస్తే వ్యవసాయం చేస్తాను, లేకుండా ఉంటే రాజకీయం చేస్తాను, మిగతా దేంట్లో కూడా ఇంట్రెస్ట్ లేదు.